ఎన్టీఆర్ జిల్లా పక్కునూరు గ్రామంలో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకులు సాంబశివరావు, మాజీ సర్పంచ్, 30 కుటుంబాలు టీడీపీలో చేరారు. నందిగామ నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సౌమ్య నేతృత్వంలో కేసిరేని చిన్ని సమక్షంలో టీడీపీలో చేరారు. ఏపీలో అన్ని సామాజిక వర్గాల వారిని వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్ అయ్యారు. సత్యనారాయణ చంద్రపాడు సార్, ఒకసారి చూడరా సార్, రాజు వేదిక రావాల్సిందిగా మనం చేస్తున్నా అండి. గ్రామ ఉప సర్పంచ్ అరిగల కాంతన్న గారిని మేడం పేట మస్తాం మస్తాం పేట మస్తాం కదా. పొక్కునూరు గ్రామంలో సాంబశివరావు గారు తదితరులు, మొత్తం దాదాపు ఒక 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం, ఇవాళ ఆయన ఈ గ్రామంలో మా పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాకుండా మనం చూస్తుంటే గత 10 రోజుల నుంచి ఎన్టీఆర్ జిల్లా మొత్తం మీద ఏ గ్రామం వెళ్ళినా వైసీపీని వీడి కొంతమంది మంచి వ్యక్తులు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వ్యక్తులు తెలుగుదేశంలో చేరుతున్నారు. వారిని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఇవాళ జిల్లాలో 60% తెలుగుదేశం ఖాళీ చేస్తా అన్న వ్యక్తులకి ఇవాళ ఈ జాయినింగ్లు చూస్తే భయం వేస్తుంది. తప్పకుండా తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీని క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఇవాళ ఏ గ్రామం వెళ్ళినా, ఇవాళ మొన్న తిరువూరు, నిన్న జగ్గయ్యపేట, ఇవాళ నందిగామలో ఈ జాయినింగ్లు చూస్తుంటే మాకు ఫ్లడ్ లైట్లు, ఫ్లడ్ గేట్లు వదిలితే వరద ఎట్లా వస్తుందో తెలుగుదేశం పార్టీలో అట్లా వరద రాబోతుంది.